हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल आईएमबी गार्डनिंग। ఈరోజు టాపిక్ వచ్చేసి నేను పాండన్ ప్లాంట్ ని రిపోర్ట్ చేస్తున్నానండి। అలాగే దీని కేర్ ఎలా తీసుకోవాలి, దీని సన్లైట్, వాటరింగ్, ప్రొపగేషన్ అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో పాటు నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఇది వచ్చేసి పాండన్ ప్లాంట్ అండి, నేను మొన్న తీసుకొచ్చాను, మీ అందరికీ కూడా చెప్పాను। ఈ రోజు వచ్చేసి దీని రీపాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీపాట్ చేస్తానండి। రీపాట్ చేశాక దీనికి ఏ విధమైన కేర్ తీసుకోవాలి, దీని సన్లైట్, వాటరింగ్, ప్రొపగేషన్ అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రీపాట్ చేస్తున్నానండి। దీనికోసం నేను మట్టి ఆల్రెడీ మా దగ్గర కలుపున్న మట్టిని నేను తీసుకుంటున్నానండి। దీంట్లో ఏమేమి మట్టి ఏమేమి కలిపానో చెప్తానండి మీకు వచ్చేసి। దీంట్లో నేను మట్టి బాగా మాగిన పశువుల ఎరువు, కొంచెం ఇసుక, నెక్స్ట్ వచ్చేసి వరి పొట్టు అండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది। కొద్దిగా వచ్చేసి నీమ్ కేక్ అండి, వేప పిండి కలిపాను, ఎందుకంటే ఎటువంటి వేరు తీగలు అనేది ఏమి రాకుండా ఉండటం కోసం అనేది వేప పిండిని అయితే యాడ్ చేశానండి। ఆల్రెడీ కలిపి ఉంది కాబట్టి మట్టి నేను ఇంకోసారి అయితే కలపట్లేదండి, చూసారా? ఇది వచ్చేసి పర్ఫెక్ట్ పాటింగ్ మిక్స్ అండి। నేను వచ్చేసి ఈరోజు సిమెంట్ కుండీలో నాటుతున్నాను చూడండి, ఆల్రెడీ ఇలా సిమెంట్ కుండీకి అయితే హోల్ ఉందండి, చూసారా? హోల్ మీకు కనపడుతుందిగా, కంపల్సరీగా అలా డ్రైనేజ్ హోల్ అనేది చిన్నగా వస్తుందండి సిమెంట్ కుండీలకి। మీరు మాత్రం కొంచెం పెద్దగా హోల్ మాత్రం పెద్దగా చేసుకోండి। ఇప్పుడు ఈ హోల్ మీద మనం ఎటువంటి ఇలాంటి చిప్పలు కానీ పెంకులు కానీ ఏవో ఒకటి అనేది మీరు యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా, చూడండి ఇలా। అప్పుడే మనకి వాటరింగ్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి వాటర్, అదే మీరు ఏమీ పెట్టకపోతే మాత్రం ఆ హోల్కి మట్టి అనేది అడ్డం పడి వాటరింగ్ అనేది సరిగా వెళ్ళదండి। కంపల్సరీగా ఏదో ఒకటి మాత్రం మీరు యాడ్ చేసుకోండి స్టోన్స్, చూసారా? నేను ఇలా స్టోన్స్ యాడ్ చేశానండి। ఇప్పుడు వచ్చేసి మట్టి ఫిల్ చేస్తున్నాను చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను సగానికి అయితే మట్టిని అయితే ఫిల్ చేసుకున్నాను। ఇప్పుడు మన ఈ కవర్లోంచి మొక్కను మనం బయటికి తీసుకోవాలండి, చాలా జాగ్రత్తగా తీసుకోండి, చూసారా? చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీగా ఉందో రూటింగ్ సిస్టమ్ అనేది, కొంచెం ఈ మట్టి అనేది నేను తీస్తున్నానండి, జాగ్రత్తగా తీసుకోండి, వేర్లు అనేవి ఏమి కట్ అవ్వకుండా కొంచెం లూజ్ చేసుకోండి సాయిల్ని, చూసారా ఈ విధంగా సెంటర్లో ఉంది, చాలా జాగ్రత్తగా చేసుకోండి, చూసారా? వాళ్ళ మట్టి అనేది చాలా ఎంత వెల్డ్రైన్గా ఉంది చూడండి, మట్టి బాగుందండి ఇసుకలాగా, చాలా బాగుంది। నెక్స్ట్ వచ్చేసి నేనైతే దీనికి చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి పిలకలు వచ్చాయి, వీటిని డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే 2-3 ప్లాంట్స్ కూడా అవుతాయి కదా, అని జాగ్రత్తగా చేసుకోండి। చూడండి ఇలా, చూసారా? ఇప్పుడు మనం ఒక మొక్క తెచ్చేటప్పటికి ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి చుట్టూ, కాకపోతే చాలా జాగ్రత్తగా తీసుకోండి రూట్స్ వచ్చే విధంగా కొంచెం, చూడండి దీనికి చిన్న రూట్ ఉన్నా సరిపోతుందండి, ఈజీలీ గ్రో అవుతుంది, చూసారా? ఇక్కడ నుంచి రూట్ మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి। చాలా నేనైతే 2 ప్లాంట్స్ తీసానండి, ఒకటేమో చిన్నపాటి కుండీలో వేస్తానండి, ఒకటి వచ్చేసి మట్టిలో నాటుకుంటాను। ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా మనం కొంచెం కింద మట్టిని అనేది ఇలా లూజ్ చేసుకోవాలండి, మీకు కనపడుతుందా? ఇలా రూట్స్ అనేవి ఏమి డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం మట్టిని అనేది లూజ్ చేసుకుంటే ఈ వేళ్ళనే మనం కొత్త మట్టిని మంచిగా తొందరగా లోపలికి వెళ్ళిపోతాయండి రూట్స్ అనేవి, చూడండి ఇలా। ఇప్పుడు చుట్టూ మట్టి నింపుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి కంపల్సరీగా, మొక్క అటు ఇటు కదలకూడదు, జాగ్రత్తగా చేసుకోండి। చూసారా ఫ్రెండ్స్, ఇలా మట్టి అంతా ఫిల్ చేసుకొని మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి, మొక్క అనేది అటు ఇటు కదలకూడదు, అలా వేళ్ళు కదిలితే మాత్రం మొక్క నాటుకోదండి। ఇలా మీరు మొక్క మాత్రం
కంపల్సరీగా రీపాట్ చేసుకున్న తర్వాత మాత్రం ఫుల్గా వాటరింగ్ చేయాలండి. అంటే మన డ్రైనేజ్ సిస్టమ్ నుంచి వాటర్ వెళ్ళిపోయి ఈ విధంగా మాత్రం మీరు వాటరింగ్ చేసుకోవాలండి, అది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి దీనికి సన్లైటింగ్ అండి. మనం అంటే ఈ మొక్క నాటుకున్న తర్వాత ఎలాంటి ప్లేస్లో అంటే సన్లైట్లో పెట్టాలా లో లైట్లో పెట్టాలో చెప్తానండి. ఇది వచ్చేసి పూర్తి ఇండోర్ ప్లాంట్ అండి, చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. అందుకే మనం దీన్ని ఇండోర్ ప్లాంట్ కాబట్టి బ్రైట్ వెలుతురు వచ్చే ప్లేస్లోనే ఈ మొక్క పెట్టుకోవాలండి. మీరు ఫుల్ సన్లైట్లో మాత్రం ఈ మొక్కను అస్సలు పెట్టకూడదండి. మీరు ఫుల్ సన్లైట్లో ఈ మొక్క పెట్టుకోవడం వల్ల ఈ లీవ్స్ అన్నీ గ్రీన్గా ఇలా ఉండవండి, అన్నీ మాడిపోయి ఎడ్జెస్ అన్నీ ఆకులన్నీ రాలిపోతాయి. మనం ఈ ఈ లీవ్స్ కోసమే గ్రీనరీగా ఉండటం కోసమే మనం మొక్కను పెంచుకుంటాం కాబట్టి మనం బ్రైట్ వెలుతురు వచ్చే ప్లేస్లోనే ఈ మొక్క పెట్టుకోవాలండి. ఫుల్ సన్లైట్లో మాత్రం అసలు పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి దీనికి వాటరింగ్ అండి. అంటే వాటరింగ్ ఎలా చేయాలో చెప్తానండి. ఈ మొక్కకు వచ్చేసి చాలా మంచి మాయిశ్చర్ కావాలండి, అందుకోసం మీరు దీనికి డైలీ వాటరింగ్ చేయాలి తప్పనిసరిగా. మీరు డైలీ వాటరింగ్ చేసే ప్రతిసారి కూడా ఇలా ఆకుల మీద మాత్రం మిస్టింగ్ చేయాలండి. అప్పుడే ఆకుల మీద ఉన్న దుమ్మంతా పోయి మొక్క రిఫ్రెష్గా ఫీల్ అవుతుంది, లీవ్స్ కూడా ఇలా గ్రీన్గా ఉంటాయండి. దీని కేర్ విషయానికి వస్తే పెద్దగా కేర్ ఏమీ అవసరం ఉండదండి, చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్, పెరినల్ ప్లాంట్ అండి. మనం ఒక మొక్క తెచ్చుకుంటే చాలా ఈజీగా గ్రో అయిపోతుంది, ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది. అది మనకి మొక్క చూస్తేనే అర్థమవుతుంది. అసలు మనం ఒక మొక్క కొనేటప్పటికి ఎన్ని చుట్టూ ఎన్ని ఇంకా ఎన్ని పిలకలు ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేయొచ్చు. అలా మనం ఒక మొక్క తెచ్చుకుంటే చాలా మొక్కలు కూడా చేసుకోవచ్చు అండి. చాలా దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ, కేర్ కూడా పెద్ద కేర్ ఏమీ అవసరం ఉండదండి, చాలా ఈజీ. దీనికి ఎటువంటి పెట్స్ అటాక్ అనేది ఏమి అంటే పురుగు పట్టడం అలాంటిది ఏమి కూడా ఉండదండి. ఎప్పుడు మొక్క ఎవర్ గ్రీన్గా ఉంటుంది. మనం ఒకసారి పర్ఫెక్ట్గా దీంట్లో మట్టి మిక్సింగ్లో మాత్రం ఎరువుని మంచిగా కలుపుకోవటం వల్ల మనకి మొక్క హ్యాపీగా హెల్దీగా లాంగ్ టైం వరకు ఉంటుందండి. చాలా ఈజీ టు మెయింటెనెన్స్ ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఒక మొక్క నుంచి కూడా చాలా మొక్కలు అవుతాయండి చూడండి. దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ, మీకు చూపించాను కదండి. నేను ఒక మొక్క నుంచి చూడండి ఎన్ని మొక్కలు తీసాను, ఇంకా రెండు మొక్కలు తీసానండి, ఇంకా ఉన్నాయి కానీ నేను తీయలేదండి. మనం ఒక మొక్క తెచ్చుకుంటే మన దగ్గర చాలా మొక్కలు కూడా అవుతాయండి. చాలా ఈజీ అండి పాండన్ ప్లాంట్. కాకపోతే మనకి ఎటువంటి ఫ్లవరింగ్ అనేది ఏమీ ఉండదండి, కాకపోతే మొక్కే మనకు ఒక ఫ్లవర్లో ఒక మంచి లుక్ ఉంటుంది. ఇంకా మన గార్డెన్లో ఒక మంచి లుక్ ఉండటం కోసం తప్పనిసరిగా ఇట్లాంటి ఫ్లవరింగ్ ఉన్న వాటిని కాకుండా ఇలాంటి వాటిని కూడా పెంచుకోవటం వల్ల మన ఇంట్లో ఒక గ్రీనరీ లుక్ ఉంటుందండి. ఇదండి పాండన్ ప్లాంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.